ఎజెండాగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అమిత్ షా తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు విముఖత చూపినట్టు తెలుస్తోంది. మొదటి దఫాలో దాదాపు 50 మంది అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి లిస్టులోనే ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తేసి గోషామహల్ నుంచి టికెట్ ఇవ్వనున్నారు. ఈసారి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్, కోడూరు నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. 50 మందికి టికెట్లు ఫైనల్ చేస్తామని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఈసారి బీసీలకు, మహిళలకు బీజేపీ పెద్దపీట వేసినట్టుగా ప్రకటించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని అక్షరాల అమల్లో తీసుకొస్తున్న ఏకైక పార్టీ. ఇవాళ మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా బీసీలకు కూడా పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీగా ఈ తెలంగాణలో ఆ ఖ్యాతి బీజేపీకి దక్కుతుంది. ఒక జాతీయ పార్టీగా ఇవాళ కేంద్రంలో మహిళలకు రిజర్వేషన్లు ఏదైతే మరి మన పార్లమెంట్లో మోదీ గారు ఆ చట్టాన్ని తీసుకొచ్చారో దానివల్ల పార్టీ పరంగా కూడా సాధ్యమైనంత మేరకు ఈ ఎన్నికల్లోనే మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ఏకైక పార్టీ. ముసలి కల్నీరు కార్చినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కవిత గారైతే ఢిల్లీకి వచ్చి ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర మరి మహిళలకు రిజర్వేషన్లు కావాలని చెప్పినటువంటి కవిత గారు ఇవాళ చట్టసభలో పార్టీ పరంగా వచ్చేసరికి 7 గురికి మించి టికెట్లు ఇవ్వలేకపోయింది. అంటే ఇది కేవలం మహిళల పట్ల వారు ముసలి కన్నీరు, అంటే మహిళల ఓట్ల కోసం వారి మీద మమకారమే తప్పితే వారిని పాలనలో భాగస్వామి చేసి వాళ్లకు అభ్యున్నతి కోసము రాజకీయంగా రాజ్యాధికారంలో భాగస్వామి కల్పిస్తామని కించిత్తు ఆలోచన అటు బీఆర్ఎస్కు లేదు, ఇటు కాంగ్రెస్కు లేదు. నాకు తెలిసి ఈ 50 పైగా మరి ప్రకటించే సీట్లలో 10 పైగా మహిళలకు, దాదాపు 20 పైగా బీసీలకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది మొదటి విడతలోనే. మీరు ఆలోచన చేయండి, ఇవాళ టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ బీసీలను ఏ రకంగా దగా చేస్తున్నదో, మోసం చేస్తున్నదో మొదటి నుంచి కూడా ఇవాళ సీట్లు ప్రకటించే వరకు కూడా బీసీ వ్యతిరేక పార్టీగా, కేవలం తండ్రి కొడుకుల పార్టీగా, ఒక కుటుంబ పార్టీగా ఇవాళ కొనసాగుతుంది. తెలంగాణలో బీసీ ఎజెండాగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విముఖత చూపినట్టుగా తెలుస్తుంది. మొదటి దఫాలో దాదాపుగా 50 మంది అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇంకా ఎంతసేపట్లో బీజేపీ ఫస్ట్ లిస్ట్ 100 మందికి వస్తుంది? అసలు ఎంతమంది అంటే ప్రధానంగా చెప్తూ బీసీలకి, మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. మరికొద్ది సేపట్లో తెలంగాణ బీజేపీ తొలి జాబితా అయితే విడుదల కాబోతుంది. సుమారు 4 గంటల సమయం కల్లా కూడా జాబితాని విడుదల చేయబోతున్నట్టుగా కూడా ఇప్పటికే బీజేపీ వర్గాల్లో అయితే చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే బీజేపీ కొన్ని వ్యూహాలను అయితే రచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అలాగే అధికారం కోసం పాకులాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల నేపథ్యంలో కూడా ఎవరైతే బీసీలకు అక్కడ ఎక్కడ కూడా ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఎవరు కూడా న్యాయం చేసినట్టుగా కూడా కనిపించట్లేదని చెప్పేసి బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో కూడా బీసీలకు పూర్తి స్థాయిలో బీజేపీ అవకాశాలు కల్పించే విధంగా కూడా, అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏర్పాటు చేసే దిశగా కూడా అదొక ఎజెండా పెట్టుకుని ముందుకెళ్లే దిశగా కూడా కనిపించే విధంగా అయితే ఇప్పటికే బీజేపీ వర్గాల్లో అయితే వినిపిస్తూ ఉంది. అయితే గత 2 పార్టీల కంటే ఇప్పుడైతే ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థుల కంటే కూడా బీజేపీలో
బీసీల సంబంధించినటువంటి అభ్యర్థులను ఎక్కువగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం మహిళలకు కూడా మార్పులు సీట్లు కూడా కేటాయించే విధంగా కూడా బీజేపీ అయితే ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి పనులను వ్యతిరేకతను కూడా వీళ్ళు ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా గతంలో కాంగ్రెస్ కూడా తెలంగాణ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పాలించినటువంటి ఆ పాలన నేపథ్యంలో వాళ్ళు విస్మరించినటువంటి కొన్ని అంశాలను కూడా ప్రజల ముందు పెట్టే ఉద్దేశంగా అయితే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యతిరేకత కలిగే విషయాలను కూడా ప్రజల ముందు పెట్టి వాటిని బీజేపీకి అనుకూలంగా మార్చుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఎట్టకేలకు కూడా బీసీ అలాగే మహిళ ఇద్దరు పేర్లతో అయితే బీజేపీ అయితే ముందుకెళ్తూ అలాగే ఇక్కడ అధికారాన్ని సాధించుకునే దిశగా అయితే ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి ఈ మొదటి జాబితాకు సంబంధించినటువంటి ఉత్కంఠలు అయితే ఈ రోజు అయితే మొత్తానికైతే తెరలేకనున్నారు. మరికొద్ది సేపట్లో అంటే సుమారు 4 గంటల సమయానికల్లో కూడా మొదటి జాబితా అయితే విడుదల కాబోతున్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. అందులో సుమారు 56 నుంచి 60 మంది అభ్యర్థులను కూడా తొలి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సతీష్.